ఉగ్ర రూపంతో తీర ప్రాంతాలపై విరుచుకుపడ్డ గోదారమ్మ క్రమంగా శాంతిస్తోంది. ధవళేశ్వరం కాటన్ ఆనకట్ట వద్ద వరద ప్రవాహం 10 లక్షల లోపు రావడంతో మొదటి ప్రమాద హెచ్చరికను ఉపసంహరించారు. అయినా కోనసీమ లంకలను వరద కష్టాలు వెంటాడుతున్నాయి. లోతట్టు ప్రాంతాలు ముంపులోనే ఉన్నాయి. ఎదురుబీడెం కాజ్వేపై వరద ఉధృతి కాస్త తగ్గినా అయినవిల్లి లంక, వీరవల్లిపాలెం, తొత్తరముడి, అద్దంకివారి లంకావాసులు పడవల్లోనే రాకపోకలు సాగిస్తున్నారు. బి దొడ్డవరం, పేదపట్నం లంకల్ని వరద ఇంకా వేడలేదు. అప్పన రాముని లంక జలదిగ్బంధంలోనే ఉంది. మలికిపురం మండలం రామరాజులంక బాడవ 4 రోజులుగా వరద నీటిలో నానుతోంది. 250 మంది నివాసముండే ఈ లంకలో రోడ్లు పూర్తిగా ముంపులోనే ఉన్నాయి. రాకపోకలకు ఎలాంటి ఏర్పాట్లు చేయలేదు. పడవలు వెళ్లేందుకు అవకాశం లేకపోతే ట్రాక్టర్లున్నా ఏర్పాటు చేయలేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వరద వచ్చిన ప్రతిసారీ ఇవే ఇబ్బందులున్నా పాలకులకు పట్టడం లేదని మండిపడుతున్నారు. శివారు లంకల్లోని ఇళ్లలో నీరు చేరి జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నిత్యావసరాలు పంపిణీ చేస్తున్నామని అధికారులు ప్రకటించిన క్షేత్రస్థాయిలో ఆ పరిస్థితి లేదు. కేవలం నీళ్ల డబ్బాతో సరిపెట్టేస్తున్నారని, భోజనం సరుకులు ఇవ్వడం లేదని బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరి ఒడ్డునున్నాయండి ఇల్లు, అవి ఒడ్డుకు ఇరిగిపోయి డాబాలు కూలిపోతున్నాయండి. మాకు ఉండటానికి ఆధారం లేదండి. పట్టాలంటే ఇచ్చారు కానీ తలాలు చూపించలేదండి. ఇగో ఇక్కడికి వచ్చి గుడిసేసుకుని ఎవరిన అడిగి గుడిసేసుకుని ఉన్నామండి. అమ్మ మీరు మాకు ఓటు వేసారా అని అడిగారండి. ఓటు మీకు వేసామంటే నమ్మకం ఏంటని అడిగారండి ఎమ్మెల్యే గారు పొన్నాడు సతీష్ గారు. ఏమంటే మేము పిల్లల మీద ప్రమాణకం చేసి మా కుటుంబాన్ని మా పిల్లలతో మేమందరం పేమనుకుని చేసి చెప్తున్నాను. మేము ఓటు ఖచ్చితంగా మీకు వేసామంటే చిరునవ్వు నవ్వేసి చూస్తానమ్మని వెళ్ళిపోరండి. సరే కదా అని ఇప్పుడు దాకా ఆగామండి. ఇప్పుడు ఇంకా ఏ దారి లేదండి మాకు. ఉన్నామండి, ఏమి ఉక్కు ఏమి లేవు, ఎటు మంచులు తప్ప మాకు ఏమి ఇవ్వలేదండి. అయితే తోళ్ళు పశువులు కూడా నీటిలోనే ఉన్నాయండి. బయటకు వెళ్ళాలంటే చాలా దూరం వెళ్ళాలండి, 3 మైళ్ళు దూరం వెళ్ళాలండి. ఇటు కొట్లు ఉండవండి, ఇటు దూరం వెళ్ళాలండి. మంచులు కానీ ఇప్పుడు టీ కోసుకోలేదండి మేము. అసలు పాలు లేవు, అసలు ఎక్కడ కూడా పాలు, కొట్లు కూడా ఉండవండి. ఇలాగ వెళ్ళాలంటే తెగిసిటి పని వెళ్ళాలండి, నడిచి వెళ్ళాలండి. 50 ఏళ్ళ నుంచి ఉంటున్నామండి ఇక్కడ. మేము ఏమో కరం కడతలేదండి. ఇప్పుడు మాకు సామాన్లు ఏమి లేదండి. మాకు ఎవరో రాలేదు. ఇంకో కొన్ని మంచిగా వచ్చారు మొన్న నిన్నాను, అంతే ఏమి లేదు మాకు. రోడ్డు చూస్తే రోడ్డు లేదు. పిల్లలు బళ్ళకి వెళ్ళి పిల్లలు చాలా ఇబ్బంది పడిపోతున్నారు. వెళ్ళి కూడా ఇబ్బంది పడిపోతున్నారు. ఎక్కడికైనా వెళ్దామంటే లేదు, ఏదైనా జబ్బు వస్తే లేదు మాకు. పరీక్షలు అండి పిల్లలకి, ఆ బాబులు ఎత్తుకుని తీసుకెళ్లేరు. పాట రోజు నీళ్ళెట్టుకొచ్చి పడేసిందని వెళ్ళిపోయింది. మాకేం పెట్టలేదు, పాలు ప్యాకెట్ కానీ ఏమీ లేవు. ఓట్లకైతే వచ్చేస్తారండి, మాకేంటి అని దండాలు పెడతారు. ఎవరు ఇప్పటికైతే మమ్మల్ని చూడలేదండి. మీరుడైతే చూసారండి, అన్ని బాగా ఇచ్చారు. ఈ సంవత్సరం అయితే నీళ్ళు తప్ప ఇంకేమి ఇవ్వలేదండి మాకు. ముఖ్యంగా రోడ్డు కావాలండి, మంచి నీళ్ళు అయితే 2 మైళ్ళు తెచ్చుకోవాలని మేము చెప్పలేదు. కావాలండి రోడ్డు, నీళ్లు కావాలి మాకు. నడిచి వెళ్తున్నామండి, పడవలేమేయలేదు. ఈ సంవత్సరం అయితే నీళ్ళు తప్ప ఇంకేం మాకు అందలేదండి. పి గన్నవరం మండల పరిధిలోని లంకలన్నీ జలదిగ్బంధంలోనే ఉన్నాయి. రోడ్లపై నీటి ప్రవాహంతో పడవలపైనే జనం రాకపోకలు సాగిస్తున్నారు. అప్పనపల్లి బాలబాలాజీ ఆలయంలో వరుసగా 4వ రోజు దర్శనాలు నిలిపేశారు. చింతవాణిరేవు, చింతపల్లి లంక, కమిని, సలాదివారి పాలెంలో పొలాలను గోదావరి ముంచెత్తింది. కూరగాయలు, అరటి, బొప్పాయి పంటలు నీటిలో నాని కుళ్లిపోతున్నాయి. తీవ్రంగా నష్టపోయామని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు గోదావరి ఎర్రనీటితో పచ్చిమేతకు తీవ్ర కొరత ఏర్పడింది. ఎండుగడ్డి కూడా తడిచిపోయింది. పశువుల దాణా కోసం రైతులకు తిప్పలు తప్పడం లేదు. అంతర పంట కేసిన పైర్లు, మినుము, పెసరు కూడా నాశనం అయిపోయినాయండి. అలాగే కోకో కూడా పాడైంది. కోకో, నిమ్మ, బత్తాయి కూడా ఉన్నాయి ఇక్కడ ఎక్కువగా. ఈ కాయగూర పంటలు కూడా ఈ గోదావరి మొత్తం నాశనం అయిపోయినాయి. సుమారుగా దగ్గర నాకు ఒక 80,000 లక్ష రూపాయలు లోపు నాకు లాస్ వస్తుందండి. ఇదంతా మొత్తం కూడా పశుగ్రాసం కూడా ఎక్కడా లేదు. ఒట్టిగడ్డి కొందామన్నా కాస్ట్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. వంగ తోటలో పచ్చిమిరగా అంతా పోయిందండి. ఇగో అండి చూడండి, అంత ఇదిగో వెనసేలు, ఇవన్నీ శుభ్రంగా మునిగిపోయినాయండి. ఇప్పటికి ఫలితం తినే టైం అనేది సరిగ్గా వచ్చేసి ఒకేసారి మునిగిపోయి ఇగో నష్టం పోయిందండి. ఇదిగో ఇలాగ ఉన్నాయండి. ఇగో ఎకరానికే వచ్చి మునగ తోటలకి వీటికి ఉంటుందండి 65-50 వేల దాకా సిల్లర దాకా ఉంటుందండి. వచ్చి రాసుకుంటే బాగుంటుందండి. సార్, మేము మత్స్యకారులు అండి. ఎరకల లంక మొత్తం మునిగిపోయింది. లంకలు కానీ ఏమి కానీ లేవు, మొత్తం అంతా నీరే. ఎందుకంటే మేము గోదావరి ఏటకి వెళ్తూ ఉంటాం. ఫుల్ గోదావరి ఉంది. ఇప్పుడు గోదావరికి కూడా వెళ్ళటం లేదు. అందుకు మళ్ళీ మేము చాలా ఇబ్బంది పడుతున్నాం. నాయకులు కానీ ఫిషరీలు కానీ ఎవరు కూడా ఏం పట్టించుకుంటలేదు.
మేము ఏటకెళ్తే గానీ మేము మాకు పట్టుకడదండి, ఉన్నా లేకపోయినా అప్పులు చేసుకుని తింటున్నాం. అధికారులేమో ఏటకెళ్ళద్దు అంటున్నారు, ఎలా బతకాలి ఎలా చెయ్యాలి. ముమ్మిడివరం మండలంలోని వరద ప్రభావిత గ్రామాల్లో తెలుగుదేశం నాయకులు పర్యటించారు, బాధితుల సమస్యలను తెలుసుకున్నారు. పోలవరం ముంపు గ్రామాల్లో ప్రజలు తిండి నీరు లేక ఇబ్బంది పడుతున్నా సీఎం పట్టించుకోవడం లేదని తెలుగుదేశం నేత బండారు సత్యనారాయణమూర్తి మండిపడ్డారు.